వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్పర్సన్ రోజా సెల్వమణికి నిరసన సెగ ఎదురైంది నగర నియోజకవర్గం పుత్తూరు మండలం కేబిఆర్పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక సంఘటన జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాను వైసీపీ కార్యకర్తలు అట్టుకున్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని కనీసం పార్టీ కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు మాజీ ఎంపీటీసీ కుమారుడు మరికొంత మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కారును పూర్తిగా అడ్డగించేశారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గ్రామ సచివాలయం కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పు పెట్టారు అయితే పోలీసులు వారిని చల్లాచెదర చేయడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా కారు అర్థం దించి వారికి సర్తి చెప్పే ప్రయత్నం చేశారు కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం అస్సలు వినకుండా పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆమె కారు అద్దం పైకెత్తేశారు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది చివరకు పదిహేను నిమిషాల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేసి రోజా వెనుదిరిగారు ఈ సంఘటనపై ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు